వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. కరోనా వైరస్ విస్తరించిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రతి విషయం ఆన్లైన్ ద్వారానే చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కేటాయించి ప్రతి సమస్యను ఆన్లైన్ ద్వారానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేవలం ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు మాత్రమే కాకుండా పలు రాజకీయ అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారాలకు సంబంధించిన చర్చలు వంటివి అన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్రెజిల్లో జరిగిన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది. బ్రెజిల్లోని రియో డి జనీరో మున్సిపాలిటీకి చెందిన కొందరు కౌన్సిలర్లు అక్కడ స్థానికంగా పరిష్కరించాల్సిన సమస్యలపై చర్చించేందుకు జూమ్ వీడియో మీటింగ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ సమయంలో విద్యార్థులకు ఆహార వసతి సదుపాయాల గురించి సీరియస్ గా చర్చిస్తున్నారు కౌన్సిలర్లు. అయితే మిగతా వారందరికీ షాక్ ఇస్తూ ఓ ఉద్యోగి సమావేశాన్ని పట్టించుకోకుండా బెడ్ పై ఓ యువతితో శృంగారం చేస్తూ కనిపించాడు. ఇదంతా ఆ మీటింగ్ లో ఉన్న కౌన్సిలర్లు, కౌన్సిల్ చైర్మన్ కు లైవ్ లో కనిపిస్తోంది. మీటింగ్ ను పట్టించుకోకుండా ఆ ఉద్యోగి చేస్తున్న పనికి కౌన్సిల్ చైర్మన్ ఆగ్రహంతో ఊగిపోయి అసలు అతను ఎక్కడుంటాడు, ఏ విభాగంలో పనిచేస్తుంటాడు వంటి డీటెయిల్స్ కోసం అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. అయితే ఈలోగానే వారి వీడియో కాన్ఫరెన్స్ వీడియో వైరల్ గా మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.